హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఏసీహెచ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఫర్టిలైజర్ అండి, ఎందుకంటే ప్రతిదీ మనం కిచెన్ నుంచి ఏదైతే వేస్టేజ్ వస్తుందో దాని నుంచే కదండి మనం ఫర్టిలైజర్స్ తయారు చేసుకుంటున్నాం. ఈరోజు తయారు చేసుకున్న ఫర్టిలైజర్ చూసుకున్నట్టయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దాంట్లో నిజంగా చాలా విటమిన్స్ ఉన్నాయి. అలాగే మనం తరచుగా అవి కుకింగ్కి వాడతామండి. సో ఆ కుకింగ్ ప్రాసెస్లోనే మనం ఆ పైన ఉన్న పీల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం డస్ట్బిన్లోకి వేస్తాం, లేదంటే మొక్కలు ఉన్న వాళ్ళు కంపోస్ట్ తయారు చేసుకుంటారు. సో వాటితో ఈరోజు మనం ఫర్టిలైజర్ తయారు చేసుకుంటున్నాం. సో ఆ ఫర్టిలైజర్ ఏంటో మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. చూస్తున్నారు కదా, నేను అవేవో కాదండి, పొటాటో పీల్స్ అండి. మనం కర్రీస్ చేసుకుంటాం కదండి, చపాతీలో కర్రీస్ చేసుకుంటాం, అలాగే రైస్లోకి కర్రీ చేసుకుంటాం కదండి. అప్పుడు మనం తరచుగా ప్రతి ఇంట్లోని పొటాటోస్ అనేవి చాలా ఇష్టపడతారండి, పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి. సో ఆ పొటాటో పీల్స్తోనండి నేను ఇప్పుడు ఇది ఫర్టిలైజర్ తయారు చేస్తున్నాను. తరచుగా ఇవనేది మనం పారేస్తాం కదండి. తెలియని వాళ్ళు ఏంటంటే ఇవి కంపల్సరీ డస్ట్బిన్లో వేస్తారు, అదే మొక్కలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ దీన్ని యూజెస్ తెలుసు కాబట్టి కంపల్సరీగా దీన్ని మెన్యూర్ కిందో లేదో ఫర్టిలైజర్స్ ఏవో తయారు చేసుకుంటారు. అలాంటి ఫర్టిలైజర్ ఇప్పుడు నేను తయారు చేయబోతున్నానండి. సో మనం ఈ పీల్స్ తీసుకున్నాం కదండి, ఈ పీల్స్ అన్నింటినీ కూడా మనం ఒక వేస్ట్ కంటైనర్ అంటే ఒక డబ్బా కానీ ఏదో ఒకటి మనకి ఏవో ఒకటి ఉంటాయి కదండి ఇంట్లోని. సో అలాంటి వాటిలో మనం ఈ పీల్స్ అన్నింటినీ కూడా చక్కగా మనం వేసేసుకోవాలి. నేను ఇలా వేసాను కదండి, మీ దగ్గర ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. ఈ ఫర్టిలైజర్కి అయితే మాత్రం మీకు కొలత ఏమీ అక్కర్లేదండి. మనం ఎంతైనా మనం నానబెట్టుకోవచ్చు, మన దగ్గర ఉన్నంత. మనం తక్కువ అయితే తక్కువ అవుతాయి, ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. నేనైతే ఈ కొన్ని పీల్స్ నేను మీకు చూపించడానికి అని చేస్తున్నాను. ఇందులో వేసుకొని దీని నిండా కూడా నేను ఇప్పుడు వాటర్ అనేది పోసిస్తాను. చూసారు కదండి, మనం ఇలాగా పీల్స్ని మనం వేసుకొని చక్కగా ఇలా కలుపుకొని మూత అనేది టైట్గా పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా పెట్టుకొని మన ఇది నీడ ఉన్న ప్లేస్లో, చెప్పుకున్నట్టే మనం ఎప్పుడు కూడా ఎండలోనే ఏ ఫర్టిలైజరు పెట్టకూడదు కదండి, నీడ ఉన్న ప్లేస్లో మనం మూతను ఇలా పెట్టేసి మనం దీన్ని రోజు కూడా ఏం కలపక్కర్లేదండి. ఒక ఫైవ్ డేస్ దీన్ని అట్టే పెట్టేస్తే చక్కగా ఇది మంచి ఫర్టిలైజర్ కింద రెడీ అవుతుందండి. ఈ ఫర్టిలైజర్ అనేది మనకి మంచిగా పూల మొక్కలకి, అన్ని పూల మొక్కలకి యూజ్ అవుతుందండి. అలాగే మనకి గడ్డి గులాబీ, పచ్చిమిర్చి చెట్లు, నెక్స్ట్ రోజెస్, హైబిస్కస్, అలాగే మనం ఆనియన్, ఉల్లిగడ్డలు పెట్టుకుంటాం కదండి మనకి, అలాంటి వాటికి కూడా మంచిగా యూస్ఫుల్ అవుతుందండి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ఈ పొటాటో పీల్స్ అనేది బయట పారేయకుండా హ్యాపీగా మనం కంపోస్ట్లో కానీ ఇలా ఫర్టిలైజర్ కానీ తయారు చేసి పెట్టుకుంటే మన మొక్కలకి మంచి పోషకాలు ఇచ్చేవాళ్ళు అవుతామండి. ఇప్పుడు నేను చేసుకున్న ఫర్టిలైజర్ కూడా ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను, అలాగే అది ఏ రేషియోలో కూడా మనం కలుపుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేను తయారు చేసుకున్న ఫర్టిలైజర్ అయితే ఇదండి. చూసారా, 5 డేస్కి మనకి ఎలా వచ్చిందో, ఇది పర్ఫెక్ట్గా ఉందండి, మంచి ఫర్టిలైజర్ అయిపోయింది ఇది. ఓకే, దీన్ని మనం ఇప్పుడు స్టెయిన్ చేసుకుందామండి. చూసారు కదండి, ఇలా మనకి చక్కగా నురగలాగా వచ్చిందంటే ఈ పొటాటో పీల్స్ ఫర్టిలైజర్ అనేది మనకి కరెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం అండి. ఇందులోని ఏ బ్యాడ్ స్మెల్ కూడా లేదండి, బాగుంది స్మెల్ కూడాని. దీంట్లోని మనకి ఎక్కువ శాతం మంచి పోషకాలు ఉంటాయండి, అలాగే దీంట్లోని మెగ్నీషియము, పొటాషియము, ఫాస్ఫరస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మన మొక్కలు అనేవి అంత హెల్దీగా గ్రో అవుతాయండి. చక్కగా మనం ఏ బాధ పడకుండా ఇలాంటివన్నీ కూడా మనం బయట పారేయకుండా మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసుకుంటే మన మొక్కలు కూడా హెల్దీగా ఉంటాయండి. అవి హెల్దీగా ఉంటే మనం కూడా హెల్దీగా ఉన్నట్టే కదండి. ఇలాంటివి ఏమన్నా ఉన్నా సరే మీరు పాడేయకుండా ఖచ్చితంగా ఇలాంటి ఫర్టిలైజర్స్ చేసుకోవాలని నేను ఆశిస్తున్నానండి. సో మనకి ఈ కంటైనర్లోనే ఇంతవరకు వచ్చింది కదండి, దీని రేషియో అయితే మటుకు 1:1 అండి. ఎక్కువ వాటర్ కూడా దీనికి డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు, 1:1. ఇది ఎంతైతే మనకు వచ్చిందో క్వాంటిటీ, అంతే క్వాంటిటీలోనే మనం దీన్ని వాటర్ తీసుకొని రెండు డైల్యూట్ చేసుకొని, అంటే రెండు కలుపుకొని మొక్కలు మొదట్లో పోసుకోవచ్చు, అలాగే మనం
స్ప్రే లా కూడా చేసుకోవచ్చండి. మంచి బెనిఫిట్స్ ఇస్తాయండి, చక్కగా మీరు కూడా ట్రై చేయండి. సో ఈరోజు మన వీడియోలో ఒక మంచి ఫర్టిలైజర్ చేసుకున్నాం కదండి, తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నానండి. సో అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం కింద ఉన్న బెల్ బటన్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మరి ఉంటానండి, సమస్తలోక సుఖినో భవంతు.